నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని దారుణ చోటు చేసుకుంది. పాటూరు గ్రామంలో 5 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు వృద్ధుడిని కఠినంగా శిక్షించాలని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనపై కోవూరు దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళకే భద్రత లేదనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా ఎటువంటి భద్రత లేదు. ఆడిపించుకుంటామని వెళ్ళి ఇలా చేయడం చాలా అసభ్యకరం, చేయడం చాలా తప్పు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా గట్టి శిక్ష వేయాలా, పక్కన వాళ్ళు ఖచ్చితంగా భయపడాలా అలాంటి శిక్షను చూసి. కాబట్టి దీన్ని అయితే ఖచ్చితంగా మీరు అందరూ ఖండించాలని కోరుకుంటున్నాను. అతనికి పిల్లలు ఏమన్నా ఉన్నారమ్మా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా. ఇతను ఇంతకుముందు ఏమైనా ఇలా ఎప్పుడైనా చేస్తున్నాడా? చుట్టుపక్కలతో బాగుంటాడు అతను? అదైతే మాకంత ఐడియా లేదు. అన్న మాది పాటూరు కామాక్షమ్మ కాలనీ. ఆయన పేరు వచ్చి రాయదుర్గ పెంకటేశ్వర్లు. శ్రీరామ రోజు పాపలు ఆడుకుంటున్నారు ఆ సెంటర్లో. అక్కడికి వెళ్ళి పాపను తీసుకెళ్ళి టీవీ వేసి ఉంటే చూస్తూ ఉన్నారు. పాపను పడుకోమని చెప్పి ప్యాంట్ తీసేదంట. ఇంతలోకి ఆయన ఇది చేయకపోయేసరికి పాప వేరే పాప వచ్చి తలుపు తీసి లోపలికి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా పమ్మని తీసుకొని వస్తానని పాప వచ్చి ఇక్కడికి మొత్తం వచ్చి చెప్పిందమ్మ. అతను ఎలాంటి అతను? అతను బ్యాడ్గానే బిహేవ్.